ట్రిబుల్ వన్ జీవోపై లీకులతో భూములు ముందే కొన్నారు ఇరవై నెలల్లో చేతులు మారిన పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు త్రిబుల్ వన్ జీవో రద్దు గురించి ముందుగానే కొందరికి సమాచారం లీడర్ల భూములన్నీ ప్రైమ్ లొకేషన్స్లోనే ట్రిబుల్ ఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లలో వేల ఎకరాల కొనుగోళ్లు అప్పుడు అగ్గోకే ఇప్పుడు రియల్ భూమితో పది రెట్ల విలువ సో దుర్మార్గులు ట్రిబుల్ వన్ జీవోని రద్దు చేస్తామని ముందే తెలుసుకొని ఈ బీఆర్ఎస్ లీడర్లు ఈ కేసీఆర్ కాందానికి సంబంధించిన వాళ్ళంతా వేల ఎకరాలుగా ఉన్నారట లాస్ట్ ట్వంటీ మంత్స్లో దాదాపు పన్నెండు వేల ఎకరాల భూములు చేతులు మారినాయంటనే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇదంతా హైదరాబాద్ నాశనానికే పట్నం పట్నానికి పాడేగట్టే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నాడు త్రిబుల్ వన్ జీవో విషయంలో రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణయం గురించి రెండేండ్ల కిందటనే కొందరికి తెలియడంతో ప్రైమ్ ఏరియాల్లోని వేల ఎకరాలను ముందే కొన్నారు గత ఇరవై నెలల కాలంలో ఎనభై నాలుగు గ్రామాల పరిధిలో జరిగిన భూముల కొనుగోళ్లు అమ్మకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో భూములు చేతులు మారాయి ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు రైతుల నుంచి బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి గత ఏడాది ఏప్రిల్లో జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపైన మార్గదర్శకాలు రూపొందించేందుకు జీవో అరవై తొమ్మిదిని అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ జారీ చేశారు అయితే అంతకంటే ముందు కొందరు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి బేరసారాలు చేసుకొని అగ్గువకే భూములు కొన్నారు అంటే వీళ్ళకి ముందే తెలుసు అన్నట్టు జీవో రద్దు అవుతుంది రద్దు చేస్తాం ముందే కొనుక్కోవాలని లేకపోతే కేసీఆర్ చెప్తారోరా బాయి అది ఎట్లాగో రద్దు చేస్తున్నాం మనం కొనుక్కోరు జర బాగుపడిరా అని చెప్పుకుంటాడు ముందే ఇక అరవై తొమ్మిది జీవో ఇచ్చిన తర్వాత ఇంకింత ఎక్కువగా భూ లావాదేవీలు జరిగినాయి రాష్ట్ర సర్కారు ఇటీవల రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంత ఉందనే దాని కోసం తెప్పించుకున్న రిపోర్ట్లో ఇదే విషయం స్పష్టమైంది అధికారంలోకి వస్తే ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది బయటకు మాత్రం అంత ఈజీ కాదు అనే సంకేతాలు పంపిస్తూనే ఇంటర్నల్గా లీడర్లకు అసలు విషయాన్ని చేరవేయడంతో వేల ఎకరాల కొనుగోళ్లు జరిగాయని గ్రామంలోని రైతులు అంటున్నారు ట్రిపుల్ ఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో తమకు కలిసి వచ్చేలా రీజనల్ రింగ్ రోడ్ ఆర్ రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో రేడియస్లో రోడ్లకు దగ్గరలో ఉన్న ప్రైమ్ లొకేషన్స్లో ఎక్కువ భూములు రైతుల చేతుల నుంచి బడాబాబుల చేతుల్లోకి వెళ్ళినాయి షాబాద్ చేవెళ్ళ శంషాబాద్ శంకర్పల్లి కొత్తూరు మొయినాబాద్ ప్రాంతాల్లో వేల ఎకరాల కొనుగోలు జరిగినాయి మొయినాబాద్ ప్రాంతంలో చాలామంది ప్రజాప్రతినిధులు లీడర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి గత ఏడాది సెప్టెంబర్లోనే కేంద్రం అనుమతిచ్చింది ఇదే అదనుగా దానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములన్నింటినీ గంపగుత్తగా తీసేసుకున్నారు రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో కూడా త్రిబుల్ వన్ పరిధిలో ఉండే భూములు ఉన్నాయి వాటిని కూడా అధికార పార్టీ లీడర్ల ఖాతాలో వేసుకున్నారు జీవో పరిధిలో లక్షా ముప్పై రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఉన్నది ఇందులో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు అసైన్ రెండు వేల ఆరు వందల అరవై ఎకరాల సీలింగ్ పన్నెండు వందల యాభై ఆరు ఎకరాల భూదాన ఇలా మొత్తం ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇవి పోను బడాబాబులు లీడర్లు రియల్టర్లు బిల్డర్లు వివిధ కంపెనీల కింద కొనుగోలు చేసిన భూములు ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంటాయట ఇట్లా ఈ రకంగా వందల వేల ఎకరాల భూములు జీవో రద్దుకు ముందే రద్దు అవుతుందని తెలుసుకొని లీకులతోని కొనేసారు ఇది ఎవరి కోసం తెచ్చింది ఈ జీవో రద్దు చేస్తున్నాడు హైదరాబాద్ నాశనం చేయడానికి బీఆర్ఎస్ లీడర్ల ఆదాయం పెంచడానికి అంతకుమించి ఇంకొకటి లేదు